పరలోకంలో ఎక్కువ సంతోషం. క్షమించబడిన ఆ పాపికి ఎంత ఎక్కువ సంతోషము, చెప్పనా సఖ్యమైన మహిమాయుక్తమైన పరలోక సంతోషం. ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, నేడే యేసు నద్దాకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పన సఖ్యమైన సంతోషం, చెప్పన సఖ్యమైన సంతోషం. తెరువబడెను నా మానో నేత్రము, తెరువబడెను నా మానో నేత్రము, తెరువబడెను నా మానో నేత్రము. నేడే యేసు వచ్చినందున, నాలో యేసు నన్ను యేసు ముట్టినందున, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పన సఖ్యమైన సంతోషం, చెప్పన సఖ్యమైన సంతోషం, చెప్పన సఖ్యమైన సంతోషం. కనుక ఈ సమయంలో లక్షలు ఉన్నవారికి, కోట్లు ఉన్నవారికి సంతోషము లేదు. రక్షణానందం చాలా గొప్పది. లక్షలు ఆనందము ఇవ్వలేవు. రక్షణ, ప్రొటెక్షన్, జాయ్ టు ద లార్డ్, ఆనందం దేవునిలోనే ఉన్నది. అలాగైతే ఈ సమయంలో ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే, నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే, నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీకోసమే సాక్షార్థమై, పదే పదే నిన్నే చేరగా, ప్రతిక్షణం నీవే వ్యాసగా, పదే పదే నిన్నే చేరగా, ప్రతిక్షణం నీవే వ్యాసగా. కలవరాల కోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా, స్తోత్రగీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే, ఆ యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం ఒక పాపికి ఎక్కువ సంతోషం పరలోకంలో దేవదూతలకు ఆనందం. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. ఒక్క పాపి మారు మనసు పొందు, ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషము కలుగును. పాపి క్షమించబడుతున్నాడు, సంతోషము కలుగుతుంది. పరలోకంలో దేవదూతలు ఒక పాపి విషయమై మరి మారు మనసు పొందితే పరలోకంలో దేవదూతలు గొప్పగా ఎక్కువ సంతోషిస్తున్నారు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. 99 మంది నీతి మంతులు, వారికి మారు మనసు అక్కర్లేదు. వారు సణుగులతోనూ, వారు సంశయములతోనూ వారి జీవితాలు కొలాప్స్ అయిపోతున్నాయి. ఫిలిప్స్ అయినా ఈ సమయంలో ఒక పాపి తన హృదయంలో సంతోషము పూరించారు. ఒక పాపికి
హృదయమంతా సంతోషం జక్కయ్యకి, లేదా దావీదికి, లేదా పేతురికి, లేదా అపోస్తలుడైన పౌలుకి, లేదా అహరోనుకు ఎక్కువ సంతోషము. పరలోకంలో దేవదూతలు ఎక్కువ సంతోషిస్తున్నారు. ఒక్క పాపి విషయమై దేవుడొక్కడే మనుషులకు, దేవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తేసను నరుడు. ఆయన ఒక పాపి విషయమై ఆయన ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు, ఎంతగా వెతికి గొర్రెలలో చేరుస్తూ ఉన్నాడు. ఆయన వధకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా నుండినట్లు నోరు తెరవని బదులు పలకని యేసు ప్రభు అందరినీ సమకూర్చి ఒక్కొక్కరిని మందలో చేరుస్తున్నాడు, మార్గం చూపిస్తున్నాడు. సత్యము జీవము, నేనే మార్గము సత్యము జీవము అని తెలియపరిచి, ఇదిగో తండ్రిని కనపరచుమన్న పిలుపు. అబ్రహాం మాకు తండ్రి, మోషే మాకు తండ్రి అని చెప్పుకున్నటువంటి వీరందరికీ దేవుని వాక్యం ద్వారా బుద్ధి చెప్పి ఒక హద్దులో ఒక ఆశ్రయముగా ఉన్న యేసు, నీకు వందనాలు చెల్లిస్తూ మమ్మను మీకు సంపూర్ణంగా అప్పగించుకుంటు మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ వాక్యం ద్వారా ఒక్క పాపి రక్షించబడితే చాలని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వానికి కృప, పరిశుద్ధాత్మనిచ్చే నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే దేవుని వాక్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక, ఆమెన్.